అందరికీ ఉద్యమ సారథి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం చేసినటువంటి కారణ జన్ముడు కాళేశ్వర జలాలతో తెలంగాణను మాగాణిగా మార్చిన అపర అపరీ భగీరథుడు మీరు ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని మన్నించి కామారెడ్డిని జిల్లాగా ప్రకటించి మా కళలను సాకారం చేసిన మీ కర్తవ్య పాలనను అభినందిస్తూ మా జిల్లా ప్రజల పక్షాన మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ మానస పుత్రికలైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు రెండు పడకల గదుల గృహ నిర్మాణం లాంటి పథకాలతో రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగ్రామీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఘనత మీది హరితహారంతో తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చిన ఘనత మీకే సొంతం ఈ సందర్భంగా సార్ మా కామారెడ్డి జిల్లా ప్రజల యొక్క కళను నెరవేర్చి ఎన్నో అనుమానాల మధ్య జిల్లా అవుతుందో కాదో అన్నటువంటి అనుమానాల మధ్య మా కామారెడ్డి జిల్లాను ప్రకటించి ఈరోజు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మా జిల్లా ప్రజలను నెరవేర్ కళలను నెరవేర్చినటువంటి మీకు మా జిల్లా తరపున మా ప్రజలందరి తరఫున పాదాభివందనం చేస్తూ ఉన్నాం సార్ ఈ సందర్భంగా మా కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున కొన్ని విన్నపాలు మీ ముందు మీ ముందు పెడతా ఉన్నాను సార్ గతంలో ఒకసారి వనంలో హరిత హారంలో మా కామారెడ్డికి వచ్చారు రాత్రిపూట వచ్చారు సార్ ఈరోజు మీరు సంతోషమైనటువంటి సమయంలో మా కామారెడ్డి జిల్లా కేంద్రంగా చేసినటువంటి సమయంలో అటువంటి చాలా డెవలప్మెంట్లో మీ సహకారం ఎంతో ఉంది అందరికంటూ ముందు అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి కామారెడ్డిని మీ యొక్క ఆశీర్వాదంతో మరింత ముందుకు తీసుకుపోలేని విధంగా మీరు ఆశీర్వదిస్తారని మేము అడిగినటువంటి నిధులను మంజూరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను సార్ ముఖ్యంగా మీ మీకు తెలుసు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమి వంద అరవై ఎకరాలు ఉంది సార్ దానిలో మీరు గతంలో ఒక్కసారి మాతో ఇచ్చారు సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పారు సార్ స్థలం రెడీగా ఉంది దయచేసి మెడికల్ కాలేజీని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా మా కామారెడ్డి ప్రాంతం ఇలాంటి ప్రాజెక్టులు లేవు కేవలం బావుల మీద బతుకుతా ఉన్నాం సార్ చిన్న చిన్న చెరువులు కుంటల మీద బతుకుతా ఉన్నాం సార్ కాళేశ్వరం రెండో ట్వంటీ టూ ప్యాకేజీని వెంటనే పూర్తి చేసినట్లయితే మా కాన్స్టిట్యెన్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యెన్సీ ప్రజల కోరిక రైతుల కోరిక నెలనని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ తొందరగా దాన్ని ముమ్మర నెలని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా కామారెడ్డిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఎలాంటి ఐటీఐ కూడా లేదు సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి లేదు కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలను కూడా మంజూరు చేయాలని నేను కోరుతా ఉన్నాను సార్ అదేవిధంగా ప్రభుత్వ మహిళలు ఇటు నిజామాబాద్ హైదరాబాద్ పోయి మహిళా డిగ్రీ కళాశాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది చదువు మానేస్తూ ఉన్నారు మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా మీకు విన్నవిస్తూ ఉన్నాను సార్ అదేవిధంగా కామారెడ్డి పట్టణం ఇలా పక్కనున్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీలన్నీ కామారెడ్డి మున్సిపాలిటీలో కలిసిపోయిన తర్వాత జిల్లా లక్షా ఇరవై వేల పాపులేషన్ అయింది సార్ డెవలప్మెంట్లో ఇబ్బంది అవుతా ఉంది మీరు దయచేసి కామారెడ్డి మున్సిపాలిటీకి ఫోర్ లైన్స్ కానీ మిగతా డెవలప్మెంట్ విషయంలో వంద కోట్ల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు లక్షల రూపాయిన సీసీ రోడ్లు ఇచ్చి మా కోరికను మన్నించాలని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా మండల కేంద్రంలో యాభై లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లకు మీరు మా కోరికను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో సార్ జిల్లా కేంద్రం అయినాక మీ యొక్క ఆశీర్వాదంతో ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది సార్ రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం సైడ్ అశోక్ నగర్ సైడు రెండో రైల్వే బ్రిడ్జ్ ఇచ్చినట్టయితే రైల్వే బ్రిడ్జ్ ఇచ్చినట్టే ట్రాఫిక్ ఇబ్బంది లేకుంటుందా సార్ దయచేసి అది వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాం సార్ పాత తాలూకా దోమకొండలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదు సార్ దయచేసి పాత తాలూకా కాబట్టి దోమకొండలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా కామారెడ్డిలో సార్ మీ ఆశీర్వాదంతో మీ దయతోని పదిహేడు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఒక నాలుగున్నర కోటిస్తే వాటర్ కనెక్షన్ అదేవిధంగా శానిటేషన్ అదేవిధంగా సేఫ్టీ ట్యాంక్లు పూర్తి చేసి వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఉంది సార్ మీరు ఒక నాలుగున్నర కోట్లు మంజూరు ఇచ్చినట్టయితే వెంటనే లబ్ధిదారులకు ఆ ఇళ్ళని ఇచ్చే అవకాశం ఉంటుందని నేను వెంటనే మంజూరు చేయమని కోరుతా ఉన్నాను సార్ అదేవిధంగా నియోజకవర్గంలోని పలువంచ మండలం సార్ గతంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది మాచారెడ్డి మండలం ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉండి చాలా పెద్ద మండలంగా ఉంది ముప్పై మూడు గ్రామ పంచాయతీలు పలవంచ గ్రామాన్ని ఒక నూతన మండలం డిక్లేర్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కామారెడ్డిలో కామారెడ్డిలోని మాచారెడ్డిలో అదేవిధంగా కామారెడ్డిలో ఒకే సొసైటీ ఉంది కాబట్టి భవానీపేట ఎల్లంపేట కామారెడ్డి మండలం గరుగులో ఒక పిఎస్సిఎస్ ను మీరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ బస్సపూర్ పిఎస్సీసీఎస్ లో కాచాపూర్ సిఎస్సి పిఎస్సిఎస్ ను మర్జు చేయడం జరిగింది సార్ దానివల్ల ఇరవై కిలోమీటర్లతోని కాచాపూర్ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి దాన్ని విరదీసి బస్సాపూర్ కామారెడ్డి రెండుగా చేయాలని గతంలో మీకు విన్నవించడం సార్ అది వెంటనే మీరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో రెండు థర్టీ త్రీ బై లెవెన్ స్టేషన్లు మాచారెడ్డి మండలం నాయక్ తండలో అదేవిధంగా బంజపల్లిలో రెండు థర్టీ త్రీ బై ఎలెవెన్ సబ్స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో బి కోసం మాచారెడ్డి మండల కేంద్రంలో సార్ ఫోర్ లైన్స్ రోడ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం ఒక పదిహేను కోట్లు వెంటనే మంజూరు చేయమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా ఓల్డ్ నేషనల్ హైవే నుంచి దోమకొండ వరకు వయా ముత్యంపేట్ క్యాసంపల్లి ఇరవై మూడు కోట్లు డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా రాజు రోడ్లు సార్ కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగు పంచాయతీ రోజులు మీ దృష్టికి తీసుకు ఉన్నాం విన్నపం ద్వారా అవి మంజూరు చేసి మా ప్రాంత రై ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ దయచేసి ఈ యొక్క సమస్యలను మీరు పరిష్కరించాలని అదేవిధంగా కాళేశ్వరం ట్వంటీ టూ ప్యాకేజీలో మాచారెడ్డి మండలంలోని పదమూడు గ్రామాలకు డిపిఆర్లు లేవు సార్ వాటిని వెంటనే కొత్తగా డీపీఆర్స్ చేసి ఎక్కడి నుంచి అయితే నీళ్లు వేస్తే ఆ పదమూడు గ్రామాలకు సాగునీరు అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క ఈ కోరికలను మన్నించి మీ సభ ద్వారా తెలియజేస్తారని మీకు పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్